Hi students, Unit 2, Custom Single Purpose Processor, Hardware Development. Today topic is Combinational and Sequential Logic. Introduction. Last class lo nechukunnam kadamma processor ante enti, processor lo enni types untayi ani. Processor lo enni types untayi? 3 types. General Purpose Processor, Single Purpose Processor, Custom Single Purpose Processor. జనరల్ పర్పస్ ప్రాసెసర్ని ఎందుకు యూజ్ చేస్తాము? వెరైటీ ఆఫ్ కాంపిటీషన్ టాస్క్ చేయడానికి యూజ్ చేస్తాం. సింగిల్ పర్పస్ ప్రాసెసర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే పర్టిక్యులర్ టాస్క్ చేయడానికోసం యూజ్ చేస్తాం. కస్టమ్ సింగిల్ పర్పస్ ప్రాసెసర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే నాన్ స్టాండర్డ్ టాస్క్స్ కోసం యూజ్ చేస్తాం. ఇదేంటిది అంటే డిజిటల్ కెమెరా కదా, దీంట్లో ఏంటి అంటే మైక్రో కంట్రోలర్ అనేది జనరల్ పర్పస్ ప్రాసెసర్, జీపీఈజే కోడ్ అనేది ఏంటిది అంటే కస్టమ్ సింగిల్ పర్పస్ ప్రాసెసర్ అన్నమాట. ఈ కస్టమ్ సింగిల్ పర్పస్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫాస్ట్గా ఉంటుంది, స్మాల్ పవర్ ఏంటి అంటే తక్కువ కన్సూమ్ చేసుకుంటుంది అనమాట. అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే హై ఎన్ఆర్ఈ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అదే మార్కెట్ రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే లెస్గా ఉంటుంది అనమాట. ఏ ట్రాన్సిస్టర్ ఈజ్ ద బేసిక్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఇన్ డిజిటల్ సిస్టమ్స్. ట్రాన్సిస్టర్ అనేది ఏంటిది? బేసిక్ కాంపోనెంట్ అనమాట డిజిటల్ సిస్టమ్లో. కాంబినేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఫార్మ్ మోర్ అబ్స్ట్రాక్ట్ కాంపోనెంట్స్ కాల్డ్ లాజిక్ గేట్స్. ఏ ట్రాన్సిస్టర్ యాక్ట్ యాజ్ ఏ సింపుల్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ట్రాన్సిస్టర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్గా యాక్ట్ చేస్తుంది. వన్ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఈజ్ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఈ ట్రాన్సిస్టర్లో ఒక టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఏంటి అంటే సీమాస్. సీమాస్ అంటే ఏంటి అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఈ సీమాస్లో ఏమేమి ఉంటాయి అంటే గేటు, సోర్సు, డ్రెయిన్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ గేట్ అనేది ఏం చేస్తుంది అంటే కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఈ గేట్ అనేది లాజిక్ గేట్లో గేట్ కాదు, సీమాస్లో గేట్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే కరెంట్ కంట్రోల్ని, కరెంట్ని కంట్రోల్ చేస్తుంది. The gate not to be confused with the logic gate controls whether or not current flow from source to drain. We can apply either low or high voltage level to the gate. Manam voltage high voltage gaani low voltage gaani deniki istamu ante gate ki istam anamata. Next, for example 3 or 5 volts which refer to logic 1. మనం హై వోల్టేజ్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే లాజిక్ 1తో రిప్రజెంట్ చేస్తున్నాము. జీరోని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే 0తో రిప్రజెంట్ చేస్తున్నాం, లాజిక్ 0తో రిప్రజెంట్ చేస్తున్నాం. హై వోల్టేజ్ ఇస్తే 1, లో వోల్టేజ్ ఇస్తే 0 ఇస్తే 0తో రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఈ సీమాస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 2 టైప్స్ ఉన్నాయి, ఎన్మాస్, పీమాస్. ఎన్మాస్ ఎప్పుడు కండక్ట్ చేస్తుంది అంటే గేట్ కనుక 1 ఇస్తే అప్పుడు ఎన్మాస్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. పీమాస్ ఎప్పుడు కండక్ట్ చేస్తుంది అంటే గేట్కి మనం ఏమి ఇవ్వాలి, 0 ఇస్తే పీమాస్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. నెక్స్ట్ లాజిక్ గేట్స్ అండ్, ఆరు, ఎక్స్ఆర్, ఇన్వర్టర్, నాండు, నారు, ఎక్స్నార్, ఇవన్నీ లాజిక్ గేట్స్ కనుక కదా మనం ఏ సెమ్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చదువుకున్నాం. అండ్ గేట్ అనేది ఎప్పుడు 1 అవుతుంది అంటే 2 ఇన్పుట్స్ అనేవి హైగా ఉంటే అవుట్పుట్ అనేది కూడా హైగా ఉంటుంది. అదే ఆర్ గేట్ వచ్చేసేపటికి ఏదైనా ఒక ఇన్పుట్ హైగా ఉన్నా అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్ వచ్చేసేపటికి ఏంటి అంటే ఏదైనా ఒక ఇన్పుట్ కనుక హైగా ఉంటే హైగా ఉంటుంది, 2 ఇన్పుట్స్ కనుక హైగా ఉంటే దాని వాల్యూ ఎంత అంటే 0 అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే సమ్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుంది, 0 ఇస్తే అవుట్పుట్ అనేది 1 వస్తుంది, 1 ఇస్తే అవుట్పుట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. నాండ్ గేట్ వచ్చేసేపటికి ఏంటి అంటే ఏదైనా రెండు 1లు తప్ప ఏదైనా ఏ కండిషన్లో అయినా సరే నాండ్ గేట్ ఏమొస్తుంది అంటే అవుట్పుట్ అనేది ప్రెజెంట్ అవుతుంది. నార్ గేట్ వచ్చేసేపటికి ఏంటి అంటే రెండు వాల్యూస్ మాత్రం రెండు హాఫ్ కండిషన్లో ఉంటేనే నార్ గేట్ అనేది ప్రజెంట్ అవుతుంది, ఇంకే కండిషన్లో ఉన్నా నార్ గేట్ అనేది ఏమవుతుంది అంటే హాఫ్ స్టేట్లో ఉంటుంది. ఎక్స్నార్ గేట్ వచ్చేసేపాటికి ఏంటి అంటే 2 0s ఉన్నా ఆన్ కండిషన్లో ఉంటుంది. అలాగే సేమ్ కండిషన్స్ 2 1s ఉన్నా అంటే 2 ఇన్పుట్ వాల్యూ ఆన్ అయినా సరే అవుట్పుట్ వాల్యూ ఏమవుతుంది అంటే ప్రజెంట్ అవుతుంది. ఇవి గేట్స్ అన్నమాట. గేట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, అసలు గేట్స్ ఎందుకు తీసుకున్నాము అంటే
A combinational circuit is a digital circuit whose output is purely function of its present inputs. As a combinational circuit ante ento telusukundam. Combinational circuit ante entamma digital circuit. దీని యొక్క అవుట్పుట్ అనేది దేని మీద ప్రజెంట్ డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రజెంట్ ఇన్పుట్ మీద డిపెండ్ అయితే దాన్నే కాంబినేషనల్ సర్క్యూట్ అంట. సచ్ సర్క్యూట్ హ్యాస్ నో మెమరీ ఆఫ్ పాస్ట్ ఇన్పుట్స్. దానికి ఏముండదు అంటే పాస్ట్ ఇన్పుట్స్కి మెమరీ అనేది ఉండదు అనమాట. కాంబినేషనల్ సర్క్యూట్ అంటే ఏంటి, ఒక డిజిటల్ సర్క్యూట్ అనమాట. అది ఏం చేస్తుంది అంటే దాని యొక్క అవుట్పుట్ అనేది ప్రజెంట్ ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. మనం వీ కెన్ use a simple technique to design a combinational circuit from our basic logic gates. ఈ combinational circuits దేని నుంచి వస్తున్నాయి అంటే దేని నుంచి తీసుకుంటున్నాము అంటే లాజిక్ గేట్స్, బేస్ లాజిక్ గేట్స్ నుంచి తీసుకుంటున్నాం. AND OR NOT NAND NOR నుంచి తీసుకుంటాం అనమాట. దీనికి ఒక ఫస్ట్ మనం ఏం తీసుకున్నామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వి స్టార్ట్ విత్ యర్ ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము అంటే ఒక ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ తీసుకున్నాం. We translate that description to a truth table. దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాము అంటే ట్రూత్ టేబుల్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఒక ప్రాబ్లం తీసుకున్నాం. ఆ ప్రాబ్లం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాము అంటే ట్రూత్ టేబుల్లో కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫర్ ఈచ్ అవుట్పుట్ కాలమ్ వీ కెన్ డ్రైవ్ అన్ అవుట్పుట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఆ ట్రూత్ టేబుల్ నుంచి ఏం చేసాము అంటే ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. We can that translate this equation to a circuit diagram. ఆ ఈక్వేషన్ నుంచి ఏం చేసాము అంటే సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకొచ్చాం. ఫస్ట్ ప్రాబ్లం రాసుకున్నాం, ప్రాబ్లం నుంచి ట్రూత్ టేబుల్ తీసుకున్నాం. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ నుంచి ఈక్వేషన్స్ రాసాం, ఈక్వేషన్ నుంచి సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసాం. ఈ సర్క్యూ ఇలా తీసుకుంటే ఏమవుతుంది అంటే సర్క్యూట్ డయాగ్రామ్ అనేది చాలా పెద్దది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి దాన్ని మినిమైజ్ చేయడానికి ఏం తీసాము అంటే కే మ్యాప్స్ని యూజ్ చేసుకున్నాం అనమాట. ఆ ప్రాబ్లం డిస్క్రిప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాబ్లం ఏం తీసుకున్నాము అంటే ఎగ్జాంపుల్గా వై ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఎప్పుడు వై ఈక్వల్ టు 1 అవుతుంది అంటే ఏ ఈక్వల్ టు 1 అండ్ బి అండ్ సి ఆర్ ఈక్వల్ టు 1. వై అనేది ఎప్పుడు ఈక్వల్ 1 అవుతుంది, ఏ ఈక్వల్ టు 1 అయినా బి అండ్ సి అనేవి ఏ ఈ 1 అయితే మాత్రం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ B and C is equal to 1. Z equal to 1 అనేది ఎప్పుడవుతుంది అంటే B కానీ C కానీ ఏమవ్వాలి అంటే 1 అవ్వాలి. బట్ నాట్ బోత్, రెండు 1 అయితే మాత్రం అవ్వవు. B కానీ C కానీ 1 అయినా లేదా ఆల్ కండిషన్ ABC 1 అయినా సరే Z ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1 అవుతుంది. దాన్ని బట్టి ఏం వేసాము అంటే ఇక్కడ రూట్ టేబుల్ వేసాం. ABC అనేవి ఇన్పుట్స్, YZ అనేవి ఏంటి అంటే అవుట్పుట్స్. ఇక్కడ వై ఈక్వల్ టు 1 అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి, ఏ ఈక్వల్ టు 1 అయినప్పుడు వై ఈక్వల్ టు ఏమవ్వాలి అంటే 1 అవ్వాలి. లేదు అంటే బి అండ్ సి ఆర్ ఈక్వల్ టు 1. బి కానీ సి, బి అండ్ సి రెండు 1 అయితే వై వాల్యూ కూడా ఏమవుతుంది అంటే 1 అవుతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎప్పుడు జెడ్ ఈక్వల్ టు 1 అవుతుంది, బి ఆర్ సి ఈక్వల్ టు 1. బి కానీ సి కానీ 1 అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1 అవుతుంది అనమాట. దీనికి ఏం చేసాము అంటే ఈక్వేషన్స్ రాసుకున్నాం. సి ఫస్ట్ ఏం చేసాము, ప్రాబ్లం డిస్క్రిప్షన్ చేసాము. నెక్స్ట్ ఏం చేసాము అంటే ట్రూత్ టేబుల్ డ్రా చేసాం. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఈ అవుట్పుట్స్కి ఏం చేసాము అంటే ఈక్వేషన్స్ రాసాం. నెక్స్ట్ ఏంటి అంటే అవుట్పుట్ ఈక్వేషన్స్. ఈ అవుట్పుట్ ఈక్వేషన్స్ అనేవి ఎలా డ్రా చేసాము అంటే వై అవుట్పుట్ నుంచి జెడ్ అవుట్పుట్ నుంచి. ఈ వై అనే అవుట్పుట్ 1 అనేది ఎక్కడైతే ఉందో, ఈ 1 అనేది ఇక్కడ ఉంది కదా, అప్పుడు 1 దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటి, ఏ వాల్యూ 0, బి వాల్యూ 1, సి వాల్యూ 1. 0 ఉన్న వాల్యూని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఏ డాష్తో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ బిసి. అలాగే ఇక్కడ నెక్స్ట్ది కూడా 1 ఉంది, ఏ బి డాష్ సి డాష్. అలాగే 1 ఉంది, ఏంటి అంటే ఏ బి డాష్ నెక్స్ట్ సి. నెక్స్ట్ 1 వచ్చింది, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఏబీసీతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే జెడ్ వాల్యూని కూడా అలాగే రాసుకున్నాం. జెడ్ వాల్యూ ఇక్కడ 1 ఉంది కదా, 1 అనే వాల్యూ అవుట్పుట్ వచ్చినప్పుడు అక్కడ ఏబీసీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఏ డాష్ బి డాష్ సి అలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ దీనికి ఏం చేస్తున్నాము అంటే ఈ ట్రూత్ టేబుల్ కే మ్యాప్స్ కడుతున్నాం అనమాట. ఏబీసీ అనేవి ఇన్పుట్స్, వై అనేది ఏంటి అంటే అవుట్పుట్. 00 01 11 10 ఏ ఎలా తీసుకున్నాము అంటే 01గా తీసుకున్నాం అనమాట. ఫస్ట్ వై వాల్యూ ఎంత అంటే 0,
ఎప్పుడు కండిషన్స్ ఏ వాల్యూ 0 అవ్వాలి బిసి వాల్యూ కూడా ఏమవ్వాలి అంటే 0 కాబట్టి అవుట్పుట్ వాల్యూ ఎంత వచ్చింది 0 నెక్స్ట్ కండిషన్ 0 అప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది 0 ఉంది బి వాల్యూ ఎంత ఉంది 0 1 అంటే 0 1 అంటే ఈ కండిషన్ అన్నమాట 0 చేసుకున్నాం నెక్స్ట్ ఏంటిది అంటే 0 0 రాసినప్పుడు ఎలా రాసుకున్నాం ఏ 0 వచ్చినప్పుడు ఎలా వచ్చింది ఏ వాల్యూ 0 బి వాల్యూ 1 సి వాల్యూ 0 అంటే BC వాల్యూ ఎంత 10 ఏ వాల్యూ ఎంత అంటే 0 అప్పుడు కూడా 0 1 ఎప్పుడు వచ్చింది అంటే BC వాల్యూ 11 BC వాల్యూ 11 అవ్వాలి ఏ వాల్యూ ఏమవ్వాలి 0 అవ్వాలి అప్పుడు ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది అలా కే మ్యాప్స్ని ఏం చేసాము అంటే డ్రా చేసాం ఈ కే మ్యాప్స్ని బట్టి ఏం చేసాము అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీసీ ఏ అనే వాల్యూ 1 దగ్గర వచ్చినప్పుడు ఏ రాసుకున్నాం అలాగే బీసీ వాల్యూని రాసుకున్నాం అన్నమాట అలాగే జెడ్ వాల్యూ కూడా రాజు కే మ్యాప్స్ గట్టాం కే మ్యాప్స్ గట్టి దాని ఈక్వేషన్స్లోకి రాసుకున్నాం అన్నమాట ఈ ఈక్వేషన్స్కి ఏం చేసాము అంటే ఇక్కడ లాజిక్ గేట్స్ని డ్రా చేసామన్నమాట ఫస్ట్ ఏం చేయాలి ప్రాబ్లం డిస్క్రిప్షన్ చేయాలి ఈ ప్రాబ్లం ట్రూత్ టేబుల్ డ్రా చేయాలి నెక్స్ట్ ఈక్వేషన్స్లో డ్రా చేసుకోవాలి ఈక్వేషన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ ఈక్వేషన్స్ ఇంత ఈక్వేషన్స్కి మనం సర్క్యూట్ డయాగ్రామ్ చేయాలి అంటే చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి దానికి ఏం చేసామంటే కే మ్యాప్స్ని డ్రా చేసాం కే మ్యాప్స్ డ్రా చేసి దాని ఈక్వేషన్స్ని డ్రా చేసుకున్నాం ఆ ఈక్వేషన్స్కి ఏంటి అంటే మనం సర్క్యూట్ డయాగ్రామ్ని డ్రా చేసామన్నమాట ఆర్టీ లెవెల్ కాంబినేషనల్ కాంపోనెంట్స్ వీ క్యాన్ డిజైన్ ఆల్ కాంబినేషనల్ సర్క్యూట్స్ ఇన్ దిస్ మేనర్ లార్జ్ సర్క్యూట్స్ విల్ బి వెరీ కాంప్లెక్స్ టు డిజైన్ అన్ని కాంబినేషనల్ సర్క్యూట్స్ ఈ మేనర్లో చేయాలి అంటే లార్జ్ సర్క్యూట్స్కి అయితే ఏమవుతుంది అంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది ఈ 16 ఇన్పుట్స్ కనుక తీసుకుంటే ఎంత వస్తుంది అంటే 216 వస్తుంది ఇది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది కాబట్టి దీన్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తున్నాము అంటే కాంబినేషనల్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తున్నాం ఏంటి అంటే మల్టీప్లెక్సర్ డీకోడర్ యాడర్ కాంపరేటర్ ALU మల్టీప్లెక్సర్ అంటే ఏంటో చూద్దాం మల్టీప్లెక్సర్ సమ్టైమ్స్ కాల్డ్ ఏ సెలెక్టార్ మల్టీప్లెక్సర్ని ఏమంటాము అంటే సెలెక్టార్ అంటాం ఇది ఏంటి అంటే ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా ఒక్క అవుట్పుట్ మాత్రమే వస్తుంది మనం ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా అది అవుట్పుట్ ఎంత ఎన్ని అవుట్పుట్స్ ప్రజెంట్ అవుతాయి అంటే ఓన్లీ 1 అవుట్పుట్ మాత్రమే ప్రజెంట్ అవుతుంది ఇక్కడ ఎం అంటే ఏంటి దీని ఫార్ములా మల్టీప్లెక్సర్కి ఫార్ములా ఏంటి అంటే ఎం ఈక్వల్ టు 2n ఎం అనేది ఏంటిది అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ ఎన్ అంటే ఏంటి అంటే సెలెక్ట్ లైన్స్ అన్నమాట ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము అంటే సెలెక్ట్ లైన్స్ 2 తీసుకున్నాం అనుకోండి ఎం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎన్ ప్లస్లో ఎంత పెట్టాలి 2 పెట్టాలి 2² అంటే 4 అంటే 4 ఇన్పుట్స్ ఉన్న మల్టీప్లెక్సర్కి ఎన్ని సెలెక్ట్ లైన్స్ ఉంటాయి అంటే 2 సెలెక్ట్ లైన్స్ ఉంటాయి ఒకవేళ ఎన్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి ఎం ఈక్వల్ టు ఎన్ ప్లస్లో ఎంత పెడుతున్నాం 3 2³ అంటే ఎంత 8 ఇన్పుట్స్ ఉన్న మల్టీప్లెక్సర్కి ఎన్ని అవుట్పుట్స్ ఎన్ని సెలెక్ట్ లైన్స్ ఉంటాయి అంటే 3 సెలెక్ట్ లైన్స్ ఉంటాయి మల్టీప్లెక్సర్ అనేది ఏం చేస్తుంది ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చినా ఒక్క అవుట్పుట్ మాత్రమే ఇస్తుంది దీంట్లో సెలెక్ట్ లైన్స్ ఉంటాయి దీనికి ఫార్ములా ఇచ్చి ఏంటి అంటే ఎం ఈక్వల్ టు 2n ఎం అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ ఎన్ అంటే ఏంటి అంటే సెలెక్ట్ లైన్స్ అన్నమాట నెక్స్ట్ది ఏంటిది అంటే డీకోడర్ కన్వర్ట్స్ ఇట్స్ బైనరీ ఇన్పుట్ ఇంటూ ఏ 1 హాట్ అవుట్పుట్ ఈ డీకోడర్ అనేది ఏం చేస్తుంది బైనరీ ఇన్పుట్ని 1 హాట్ అవుట్పుట్గా డీకోడ్ చేస్తుంది అన్నమాట ఇదేంటిది అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ ఎన్ ఇన్పుట్స్ అండ్ 2n అవుట్పుట్ లైన్స్ దీనికి వచ్చేపాటికి ఎన్ ఇన్పుట్స్ ఉంటాయి 2n అవుట్పుట్ లైన్స్ అనేవి ఉంటాయి 1 అవుట్పుట్ యాక్టివ్ అట్ ఏ గివెన్ టైం 1 అవుట్పుట్ అనేది ఏంటిది అంటే మనం ఇచ్చిన గివెన్ టైంలో అది యాక్టివేట్ అవుతుంది దీనికి ఫార్ములా ఏంటి అంటే ఎన్ ఈక్వల్ టు 2n అన్నమాట ఎన్ ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి మనం 2 ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి ఎన్ని అవుట్పుట్స్ ప్రజెంట్ అవుతాయి అంటే 4 అవుట్పుట్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి 3 కనుక ఇచ్చామనుకోండి ఎన్ని ప్రజెంట్ అవుతాయి అంటే 8 అవుట్పుట్స్ అంటే ఎన్ ఇన్పుట్స్ కనుక ఇస్తే అవుట్పుట్స్ ఎన్ని ప్రజెంట్ అవుతాయి 2n అనేది ప్రజెంట్ అవుతుంది అన్నమాట మల్టీప్లెక్సర్ ఏం చేస్తుందమ్మా మల్టిపుల్ ఇన్పుట్స్ని తీసుకుని 1 అవుట్పుట్ని ఇస్తుంది దీనికి సెలెక్ట్ లైన్స్ ఉంటాయి నెక్స్ట్ డీకోడర్ అనేది ఏం చేస్తుంది అంటే డీకోడ్ చేస్తుంది ఎన్ ఇన్పుట్స్ కనుక ఇస్తే 2n అవుట్పుట్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి యాడర్ అనేది ఏం చేస్తుంది యాడ్ చేస్తుంది దీనికి వచ్చేసేపాటికి ఏబి అని 2 ఇన్పుట్స్ ఇస్తే k
క్యారీ సమ్ అనే అవుట్పుట్ వస్తాయి. నెక్స్ట్ కాంపరేటర్ అనేది ఏం చేస్తుంది, మనం ఇచ్చిన ఇన్పుట్స్ ఏబీ అనే టూ ఇన్పుట్స్ని ఏం చేస్తుంది అంటే కంపేర్ చేస్తుంది, లెస్ దానా ఈగ ఆర్ గ్రేటర్ దానా ఆర్ ఈక్వల్ అని ఏం చేస్తుంది అంటే కంపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఏఎల్యూ అనేది ఏం చేస్తుంది అంటే అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. ఇవేంటి అంటే కాంబినేషనల్ కాంపోనెంట్స్. కాంబినేషనల్ కాంపోనెంట్స్ ఏంటి, మల్టీప్లెక్సర్, డీకోడర్, యాడర్, కాంపరేటర్, అలాగే ఫంక్షనల్ ఏఎల్యూ అన్నమాట. మనం ఏంటి అంటే మనం ఇందాక ప్రాబ్లం డిస్క్రిప్షన్ చెప్పాం కదా, ఫస్ట్ ప్రాబ్లం రాసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి అంటే ట్రూత్ టేబుల్ రాయాలి, ఈక్వేషన్స్ రాయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. అవి అయితే మామూలుగా లాజిక్ గేట్స్ని యూజ్ చేసుకుని చిన్న సర్క్యూట్స్కి అయితే ఓకే, ఒకవేళ లార్జ్ సర్క్యూట్స్ కనుక తీసుకుంటే అది ఏమవుతుందంటే కాంప్లికేటెడ్ అయిపోద్ది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ కాంబినేషనల్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తున్నాం, ఆర్టీ కాంబినేషనల్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుని అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం అన్నమాట. ఆ కాంబినేషనల్ ఆర్టీ కాంబినేషనల్ కాంపోనెంట్స్ ఏంటి అంటే మల్టీప్లెక్సర్, డీకోడర్, యాడర్, కాంపరేటర్ అండ్ ఫంక్షనల్ ఏఎల్యూ అన్నమాట. వీటిని యూజ్ చేసుకుని ఏం చేస్తున్నాము అంటే కాంబినేషనల్ వాటిని డిజైన్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్ సీక్వెన్షియల్ లాజిక్. ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్ ఈజ్ ఏ డిజిటల్ సర్క్యూట్ హూస్ అవుట్పుట్ ఆర్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది ప్రెజెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఇన్పుట్ వాల్యూస్. సీక్వెన్షియల్ సర్క్యూట్ అనేది ఒక డిజిటల్ సర్క్యూట్ అన్నమాట. దీని యొక్క అవుట్పుట్ అనేది దేని యొక్క ఫంక్షను, ప్రజెంట్ యాజ్ వెల్ యాజ్ ఏ ప్రీవియస్ ఇన్పుట్ వాల్యూస్. దీని యొక్క అవుట్పుట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ప్రజెంట్ యాజ్ వెల్ యాజ్ ఏ ప్రీవియస్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ సీక్వెన్షియల్ వచ్చేసేపాటికి ఏంటి అంటే ఫస్ట్ వన్ లాచ్. లాచ్కి కనుక క్లాక్ని యాడ్ చేస్తే అది ఏమవుతుంది అంటే ఫ్లిప్ ఫ్లాప్స్. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేసుకుని ఏంటి అంటే రిజిస్టర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, అలాగే కౌంటర్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏం చేస్తుంది అంటే వన్ ఒక బిట్ని ఏం చేస్తుంది అంటే స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఆ వన్ బిట్ అనేది ఏంటిది అంటే 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. ఒకవేళ మనం మల్టిపుల్ బిట్స్ని కనుక స్టోర్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేసుకోవాలి. ఎన్ బిట్స్ని కనుక స్టోర్ చేయాలి అంటే ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేయాలి, ఎన్ ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఏంటి అంటే డి ఫ్లిప్ ఫ్లాప్, నెక్స్ట్ వచ్చేసేపు నెక్స్ట్ వన్ వచ్చేసేపటికి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఫస్ట్ది ఏంటిది అంటే డి ఫ్లిప్ ఫ్లాప్. ఈ ఫ్లిప్ ఫ్లాప్ స్టోర్స్ ఏ సింగిల్ బిట్, ద సింప్లెస్ట్ టైప్ ఈజ్ ద డి ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏం చేస్తుంది, సింగిల్ బిట్ని స్టోర్ చేస్తుంది. అలాగే ఈ డి ఫ్లిప్ ఫ్లాప్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి అంటే డి అండ్ క్లాక్. డి ఫ్లిప్ ఫ్లాప్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, టూ ఇన్పుట్స్ ఉంటాయి. ఏంటి అవి, డి అండ్ క్లాక్. వెన్ క్లాక్ ఈజ్ 1, ద వాల్యూ ఆఫ్ డి ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫ్లిప్ ఫ్లాప్. క్లాక్ పల్స్ క్లాక్ కనుక 1 అయితే డి వాల్యూ అనేది ఫ్లిప్ ఫ్లాప్లో స్టోర్ అవుతుంది. అండ్ దట్ వాల్యూ ఎపియర్ ఎట్ ద అవుట్పుట్ క్యూ. ఆ వాల్యూ ఎక్కడ ఎపియర్ అవుతుంది అంటే అవుట్పుట్ క్యూ దగ్గర ఎపియర్ అవుతుంది. క్లాక్ పల్స్ క్లాక్ కనుక 1 అయితే డి వాల్యూ డి ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫ్లిప్ ఫ్లాప్. డి అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫ్లిప్ ఫ్లాప్లో స్టోర్ అవుతుంది. వాల్యూ ఎక్కడ ఎపియర్ అవుతుంది అంటే అవుట్పుట్ దగ్గర ఎపియర్ అవుతుంది. వెన్ క్లాక్ ఈజ్ 0, క్లాక్ కనుక 0 అయితే ద వాల్యూ ఆఫ్ డి ఈజ్ ఇగ్నోర్డ్ అండ్ ద అవుట్పుట్ క్యూ కంటిన్యూస్ టు రిఫ్లెక్ట్ ద స్టోర్డ్ వాల్యూ. డి వాల్యూ అనేది ఇగ్నోర్ అవుతుంది, అవుట్పుట్ అనేది ఏం చేస్తుంది అంటే స్టోర్ అయిన వాల్యూని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. క్లాక్ డి ఫ్లిప్ ఫ్లాప్లో 2 ఇన్పుట్స్ ఉంటాయి, డి అండ్ క్లాక్. క్లాక్ కనుక 1 అయితే డి అనేది స్టోర్ అవుతుంది, క్లాక్ కనుక 0 అయితే డి అనేది ఏమవుతుంది అంటే ఇగ్నోర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ విచ్ హ్యాస్ 3 ఇన్పుట్స్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఏంటవి, ఎస్, ఆర్ అండ్ క్లాక్. డి ఫ్లిప్ ఫ్లాప్లో 2 ఇన్పుట్స్, డి అండ్ క్లాక్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి అంటే 3 ఇన్పుట్స్, ఎస్, ఆర్ అండ్ క్లాక్. వెన్ క్లాక్ ఈజ్ 0, క్లాక్ కనుక 0 అయితే ద ప్రీవియస్లీ స్టోర్డ్ బిట్ ఈస్ మెయింటైన్డ్ అండ్ ఎపియర్స్ ఎట్ అవుట్పుట్ క్యూ. క్లాక్ కనుక 0 అయితే ప్రీవియస్ వాల్యూ స్టోర్ అయిన బిట్టే అవుట్పుట్ దగ్గర ప్రజెంట్ అవుతుంది అన్నమాట. వెన్ క్లాక్ ఈజ్ 1, ద ఇన్పుట్స్ ఎస్ అండ్ ఆర్ ఎగ్జామిన్డ్. ఇఫ్ ఎస్ ఈజ్ 1, ఏ ఈజ్ 1 ఈజ్ స్టోర్డ్. ఒకవేళ క్లాక్ కనుక 1 అయితే
ఎస్ఎన్ఆర్ అనేవి ఏమవుతాయి అంటే ఎగ్జామిన్ అవుతాయి. క్లాక్ కనుక జీరో అయితే ప్రీవియస్గా ఏదైతే బిట్ స్టోర్ అయ్యి ఉందో అది అవుట్పుట్ దగ్గర ప్రజెంట్ అవుతుంది. క్లాక్ కనుక వన్ అయిందనుకోండి, ద ఇన్పుట్స్ ఎస్ఎన్ఆర్ ఎగ్జామిన్డ్. ఇన్పుట్స్ ఎస్ఎన్ఆర్ అనేవి ఎగ్జామిన్లో ఉంటాయి అన్నమాట. క్లాక్ కనుక వన్ అయితే ఎస్ఎన్ఆర్ అనేవి ఏముంటాయి అంటే ఎగ్జామిన్లో ఉంటాయి. ఎస్ అంటే ఏంటి అంటే సెట్ టు వన్, ఆర్ అంటే ఏంటి అంటే రీసెట్ టు జీరో. నెక్స్ట్ అనదర్ ఫ్లిప్ ఫ్లాప్ టైప్ ఈజ్ ఏ జేకే ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి జేకే ఫ్లిప్ ఫ్లాప్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేవి సేమ్గా ఉంటాయి, కానీ కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే జే అండ్ కేఆర్ వన్ ద స్టోర్డ్ బిట్ టోగుల్స్ ఫ్రమ్ వన్ టు జీరో ఆర్ జీరో టు వన్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ జే అండ్ కే అనేవి వన్ అయితే స్టోర్డ్ బిట్ అనేది ఏంటిది అంటే టోగుల్స్ ఫ్రమ్ వన్ టు జీరో ఆర్ జీరో టు వన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనం చెప్పుకునేది ఏంటిది అంటే రిజిస్టర్స్. రిజిస్టర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది ఏం చేస్తుంది, వన్ బిట్ని మాత్రమే సింగిల్ బిట్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఈ రిజిస్టర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ని స్టోర్ చేస్తాయి. ఏ రిజిస్టర్ స్టోర్స్ ఎన్ బిట్స్ ఫ్రమ్ ఇట్స్ ఎన్ బిట్ డేటా ఇన్పుట్ ఐ. ఈ రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎన్ బిట్స్ని స్టోర్ చేస్తుంది, ఫ్రమ్ ఇట్స్ ఎన్ బిట్ డేటా ఇన్పుట్ ఐ నుంచి ఎన్ బిట్స్ని స్టోర్ చేస్తుంది. దీని యొక్క అవుట్పుట్ అనేది ఎక్కడ ప్రజెంట్ అవుతుంది అంటే క్యూ దగ్గర ప్రజెంట్ అవుతుంది. ఐ అనే దాన్ని ఇన్పుట్గా తీసుకుంటున్నాం, క్యూ అనేది ఏంటిది అంటే అవుట్పుట్. ఇక్కడ ఏంటి అంటే త్రీ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి. ఏ రిజిస్టర్ యూజువలీ అట్లీస్ట్ టూ కంట్రోల్ ఇన్పుట్స్, కంట్రోల్ ఇన్పుట్స్ వచ్చేప్పటికి టూ. ఇంకోటి ఏంటిది అంటే క్లియర్ అన్నమాట. ఏంటి అంటే అవి కంట్రోల్ ఇన్పుట్స్ ఏంటి అంటే క్లాక్ అండ్ లోడ్. చూడమ్మా ఇది లోడ్ అన్నమాట. ఈ ట్రయాంగిల్ సింబల్ ఉన్నది ఏంటిది అంటే క్లాక్ పల్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ అది ఏంటిది అంటే క్లియర్. కంట్రోల్ సిగ్నల్స్ ఏంటి అంటే కంట్రోల్ ఇన్పుట్స్ ఏంటి అంటే లోడు అండ్ క్లాక్ అన్నమాట. ఐ అనేది ఇన్పుట్, క్యూ అనేది అవుట్పుట్. ఫర్ ఏ రైజింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ రిజిస్టర్ ద ఇన్పుట్స్ ఐఆర్ ఓన్లీ స్టోర్డ్ వెన్ లోడ్ ఈజ్ వన్ అండ్ క్లాక్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ జీరో టు వన్. రైజ్ ఎడ్జ్ ట్రిగ్గర్ రిజిస్టర్ అయితే కనుక ఇన్పుట్స్ ఐ అనేవి ఎప్పుడు స్టోర్ అవుతాయి, లోడ్ అనేది వన్ అయినప్పుడు, అలాగే క్లాక్ అనేది రైజింగ్ ఫ్రమ్ జీరో టు వన్ అయితే అప్పుడు బిట్స్ అనేవి స్టోర్ అవుతాయి అన్నమాట. ద క్లాక్ ఇన్పుట్ యూజువల్లీ డ్రాన్ యాజ్ ఏ స్మాల్ ట్రయాంగిల్. క్లాక్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ అనదర్ కామన్ రిజిస్టర్ కంట్రోల్ ఇన్పుట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటిది అంటే క్లియర్. మన కంట్రోల్ ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం, లోడు క్లాక్ తీసుకున్నాం. అలాగే కామన్ కంట్రోల్ ఇన్పుట్ ఏంటిది అంటే క్లియర్ విచ్ రీసెట్స్ ఆల్ బిట్స్ టు జీరో. క్లియర్ అనేది ఏం చేస్తుంది అంటే రీసెట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ అది ఏంటిది అంటే షిఫ్ట్ రిజిస్టర్. మనం ఇప్పటి వరకు ఏం చూసుకున్నాం, ఎన్ బిట్ రిజిస్టర్ని తీసుకున్నాం. ఎన్ బిట్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎన్ బిట్స్ని స్టోర్ చేస్తుంది. దీంట్లో టూ కంట్రోల్ ఇన్పుట్స్ ఉంటాయి, ఏంటవి లోడు క్లాక్. నెక్స్ట్ క్లియర్ అనే ఒక ఇన్పుట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది అంటే ఎన్ బిట్ షిఫ్ట్ రిజిస్టర్ అన్నమాట. ఏ షిఫ్ట్ రిజిస్టర్ స్టోర్స్ ఎన్ బిట్స్ బట్ దిస్ బిట్స్ కెనాట్ బి స్టోర్డ్ ఇన్ ప్యారలల్. షిఫ్ట్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది, ఎన్ బిట్స్ని స్టోర్ చేస్తుంది, కానీ ఇవి ఎలా స్టోర్ అవుతున్నాయి అంటే ప్యారలల్గా స్టోర్ అవ్వవు అన్నమాట. ఇన్స్టెడ్ దే మస్ట్ బి షిఫ్టెడ్ ఇన్ టు ద రిజిస్టర్ సీరియలీ, మీనింగ్ వన్ బిట్ పర్ క్లాక్ ఎడ్జ్. ఇవి ఏంటి అంటే ఎలా షిఫ్ట్ అవుతాయి అంటే సీరియల్గా షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఈ షిఫ్ట్ రిజిస్టర్లో ఎన్ బిట్స్ని స్టోర్ చేస్తున్నాం, ఎలా స్టోర్ అవ్వు అంటే ప్యారలల్గా మాత్రం స్టోర్ అవ్వు అన్నమాట. అలాగే ఏంటి అంటే ఈ ఎలా షిఫ్ట్ అవుతాయి, ఈ బిట్స్ అనేవి ఎలా షిఫ్ట్ అవుతాయి అంటే సీరియల్గా షిఫ్ట్ అవుతాయి అన్నమాట. అలాగే షిఫ్ట్ రిజిస్టర్ హ్యాస్ ఐ బిట్ డేటా ఇన్పుట్ ఐ అండ్ అట్లీస్ట్ టూ కంట్రోల్ ఇన్పుట్స్ క్లాక్ అండ్ షిఫ్ట్. చూడండి ఇక్కడ క్లాక్ ఇచ్చాం, షిఫ్ట్ ఇచ్చాం, ఐ అనే ఇన్పుట్ని ఇచ్చాం అన్నమాట. ఈ బిట్స్ అనేవి ఎలా షిఫ్ట్ అవుతాయి అంటే సీరియల్గా షిఫ్ట్ అవుతాయి అన్నమాట. వెన్ క్లాక్ ఈజ్ రైజింగ్ అండ్ షిఫ్ట్ ఈజ్ వన్, క్లాక్ రైజ్ అయినప్పుడు షిఫ్ట్ ఈక్వల్ టు వన్ అప్పుడు ద వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఎంత్ బిట్. క్లాక్ అనేది రైజింగ్లో ఉన్నప్పుడు షిఫ్ట్ వాల్యూ కనుక వన్ అయితే ద వాల్యూ ఆఫ్ ఐ స్టోర్డ్ ఇన్ ఎంత్ బిట్. ఐ అనే వాల్యూ ఏ బిట్ దేంట్లో స్టోర్ అవుతుంది, ఎంత బిట్లో స్టోర్ అవుతుంది. వై సైమెంటెన్స్లీ ద ఎంత్ బిట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎన్ మైనస్ వన్.
అయ్యనే బిట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎంత బిట్లో స్టోర్ అవుతుంది, అలాగే ఎంత బిట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎన్ మైనస్ వన్, ఎన్ మైనస్ వన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎన్ మైనస్ బిట్ అండ్ సాన్, అలా స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ద ఫస్ట్ బిట్ ఈస్ టిపికలీ షిఫ్టెడ్ అవుట్ ఎపియరింగ్ ఓవర్ అన్ అవుట్పుట్ క్యూ. ఎక్కడ ఎపియర్ అవుతుంది అంటే క్యూ దగ్గర ఎపియర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ది ఏంటిది అంటే కౌంటర్. కౌంటర్ అనేది ఏం చేస్తుంది అమ్మా, ఇంక్రిమెంట్ చేస్తుంది, కౌంట్ చేస్తుంది అన్నమాట. కౌంటర్ అనేది ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్ బైనరీ నెంబర్స్ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఎంత బిట్ ఎన్ బిట్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది, ఎన్ బిట్స్ని స్టోర్ చేస్తుంది. ఎన్ బిట్ షిఫ్ట్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది అంటే షిఫ్ట్ చేస్తుంది సీరియల్గా బిట్స్ని, ఏం చేస్తుంది అంటే షిఫ్ట్ చేస్తుంది. కౌంటర్ అనేది ఏం చేస్తుంది అంటే కౌంట్ చేస్తుంది. ఇవన్నీ దేన్ని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ది ఏంటిది అంటే సీక్వెన్షియల్ లాజిక్ డిజైన్. దీంట్లో ఏంటి అంటే ప్రాబ్లం డిస్క్రిప్షన్. మన కాంబినేషన్లో కూడా చూసుకున్నాం కదా ప్రాబ్లం డిస్క్రిప్షన్, ఇక్కడ కూడా ఏంటి అంటే సీక్వెన్షియల్లో కూడా ప్రాబ్లం డిస్క్రిప్షన్. ఏంటి అంటే యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ క్లాక్ డివైడర్, స్లో డౌన్ యువర్ ప్రీ ఎగ్జిస్టింగ్ క్లాక్ సో దట్ యువర్ అవుట్పుట్ హ్యాస్ వన్ ఫర్ ఎవ్రీ 4 క్లాక్ సైకిల్స్. అవుట్పుట్ అనేవి ఫర్ ఎవ్రీ 4 క్లాక్ సైకిల్స్కి 1 వస్తుంది అన్నమాట. చూడండి ఇదేంటిది అంటే స్టేట్ డయాగ్రామ్. స్టేట్ డయాగ్రామ్ ఏ అనేది ఇన్పుట్, ఎక్స్ అనేది ఏంటిది అంటే అవుట్పుట్ అన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే 0, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక క్లాక్ వచ్చింది కాబట్టి ఈక్వల్ టు ఏంటి అంటే 1, ఒక క్లాక్ సైకిల్ వచ్చింది కాబట్టి ఈక్వల్ టు 1. కానీ మనకి 4 క్లాక్ సైకిల్ అవ్వలేదు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 0. మళ్ళీ ఇక్కడ నుంచి క్లాక్ సైకిల్ ఇక్కడ నుంచి A1 ఈక్వల్ టు 1 వచ్చింది. ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ 1 1, ఇక్కడికి వచ్చేపాటికి ఎన్ని క్లాక్ సైకిల్స్ వచ్చినాయి, 2 క్లాక్ సైకిల్స్ వచ్చినాయి. నెక్స్ట్ అవుట్పుట్ వాల్యూ 0 అయింది, ఎందువల్ల ఇంకా మనకు 4 క్లాక్ సైకిల్స్ రాలేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక క్లాక్ సైకిల్ ఇస్తున్నాం, మొత్తం దీంతో ఎన్ని అయినాయి అంటే 1 2 3 4 అయింది. కాబట్టి 4కి ఎక్స్ అవుట్పుట్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది. దీన్ని బట్టి ఏంటి అంటే ఇక్కడ ట్రూత్ టేబుల్ స్టేట్ టేబుల్ వేసామన్నమాట. Q1 Q0 అనేవి ఇన్పుట్స్, ఏ అనేది ఇన్పుట్, అవుట్పుట్స్ వచ్చేసేపాటికి ఏంటి అంటే I1 I0, ఎక్స్ అనేది ఏంటిది అంటే అవుట్పుట్స్ అన్నమాట. ఎప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది, మనకి 3 4 క్లాక్ సైకిల్స్ కనుక 4 క్లాక్ సైకిల్స్ ఎప్పుడైతే ప్రజెంట్ అవుతాయో అప్పుడు అవుట్పుట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 అవుతుందని. ఇది ఇంప్లిమెంటేషన్ మోడల్, కాంబినేషనల్ లాజిక్, అలాగే స్టేట్ రిజిస్టర్స్. నెక్స్ట్ దానికి వచ్చిన ఆ ట్రూత్ టేబుల్కి వచ్చిన దానికి ఏ రిడ్యూస్ చేయాలి అంటే మళ్ళీ దేన్ని యూజ్ చేయాలి, మనం ఈక్వేషన్స్ రిడ్యూస్ చేయాలి అంటే కే మ్యాప్స్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. కే మ్యాప్స్ని యూజ్ చేసి ఎప్పుడైతే ఈక్వేషన్స్ వచ్చినాయో ఆ ఈక్వేషన్స్కి కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్నమాట. మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటిది అంటే కస్టమ్ సింగిల్ పర్పస్ ప్రాసెసర్ డిజైన్లో ఫస్ట్ ఏం నేర్చుకున్నాము అంటే కాంబినేషన్ లాజిక్, సీక్వెన్షియల్ లాజిక్. కాంబినేషనల్ లాజిక్ అంటే ఏంటి అంటే లాజిక్ గేట్స్ యూజ్ చేస్తున్నాం, అండో ఆరు నాటు న్యాండ్ ఇవి కనుక యూజ్ చేస్తే మనకు సర్క్యూట్ డయాగ్రామ్ అనేది పెద్దదైపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ దాంట్లో మల్టీప్లెక్సర్స్ యూజ్ చేస్తున్నాం, యాడర్స్ని యూజ్ చేస్తున్నాం. ఈ మల్టీప్లెక్సర్స్ యాడర్స్ని యూజ్ డీకోడర్స్ని యూజ్ చేసుకుంటున్నాం, యూజ్ చేసుకుని నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్స్ని డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ సీక్వెన్షియల్లో ఏం చేస్తున్నాము అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఫ్లిప్ ఫ్లాప్స్ వచ్చేసేపాటికి ఏంటి అంటే ఓన్లీ సింగిల్ బిట్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. కాబట్టి సింగిల్ బిట్ని స్టోర్ చేస్తే మనకు కుదరదు కాబట్టి ఏం చేస్తున్నాము అంటే మల్టిపుల్ బిట్స్ని స్టోర్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాం అంటే రిజిస్టర్స్ని యూజ్ చేస్తున్నాం, కౌంటర్స్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. దిస్ ఈజ్ ద కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ డిజైన్. థ్యాంక్ యూ.